ఎటు చూసిన ఆటంకాలు వచ్చేస్తున్నాయి, ఆపదలు వచ్చేస్తున్నాయి, అవమానం వచ్చేస్తుంది. కారణం ఏమిటయ్యా అంటే నువ్వు నీ ఇష్టం చేయాలనుకుంటున్నావు. యోన తన ఇష్టం చేశాడా దేవుని ఇష్టం చేశాడా చెప్పండి. నినివేకి వెళ్ళి వాక్య పరిచర్య చేయమంటే, వాళ్ళకు సువార్త లేక హెచ్చరిక చేయమంటే తర్షీషుకు వాడెక్కేశాడు. దేవుడు చెప్పింది ఒకటి, తను చేస్తుంది ఒకటి. దేవునికి లోబడకుండా, ఆయన అధికారానికి లోబడకుండా యోన తన అధికారానికి లోబడిపోయాడు, తన మనస్సుకు లోబడిపోయాడు, తన ఇష్టానికి లోబడిపోయాడు. సహోదరి సహోదరులు, మన జీవితంలో మన ఇష్టం చేయడం కంటే దేవుని ఇష్టం చేయడం మంచిది. ఎప్పటికైనా సరే మన కోరిక ప్రకారం జీవించడం కంటే దేవుని కోరిక ప్రకారం జీవించడం ఎప్పటికైనా ఆశీర్వాదం. యోన తన ఇష్టం చేయాలని చెప్పి వాడెక్కేశాడండి. ఏమైంది చెప్పండి? టికెట్ దొరికిందంట, భర్త దొరికిందంట, నిద్ర పట్టిందంట, కానీ తనకు తెలియలా భయంకరమైన ప్రళయము తన కోసం కాచుకుని కూర్చుందని. ఏం జరిగింది? భయంకరమైనటువంటి తుఫాను. సముద్రం చెలరేగింది, ఓడను అటు ఇటు కొట్టి పడేసింది. ఆ ఓడలో ఉన్నవారు కలిగి ఉన్న సామాన్లన్నీ కూడా సముద్రం పాలు చేసేశారు. ఏం చేసినా సరే ఆ ఓడ మాత్రం స్థిమిత పడలేదు. అర్థమైపోయింది వాళ్ళకి, ఎవరో ఒక శనిగాడు మనతో ప్రయాణం చేస్తున్నాడు, లేదా ఎవరో ఒక దుర్మార్గుడు మనతో ప్రయాణం చేస్తున్నాడు. ఆ దుర్మార్గుడు వల్లే మనకి ఈ శాపం వచ్చి పడింది, లేకపోతే ఎప్పుడు ఇంత ప్రమాదం రాలేదు అని చెప్పి అందరి పేర్లు తీసి చీట్లు వేసేస్తే ఎవరి పేరు వచ్చిందట? యోనా పేరు వచ్చిందండి. ఏమయ్యా, ఏమిటి నీ పేరు? యోనా. ఏమిటి నీ పుట్టుపోతు పూర్వత్రాలు? ఎవరు నువ్వు? నేను జీవము కలిగిన దేవుని ప్రవక్తను. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని చిత్తానికి, ఆయన ప్రణాళికకు వ్యతిరేకంగా నేను వెళ్తున్నా, కాబట్టే ఈ మహాప్రళయం వచ్చింది. భయపడిపోయారండి వాళ్ళు. ఏమిటి? నువ్వు జీవము కలిగిన దేవుని సేవకుడువా? ఆయన అధికారాన్ని తిరస్కరించి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నావా? ఎందుకయ్యా ఇలా చేశావు నువ్వు? మా అందరి ప్రాణం మీద తీసుకొచ్చేసావు. ఏమర్థమవుతుంది మీకు? మీ జీవితంలో మీ ఇష్టానుసారంగా మీరు జీవించినట్లయితే నువ్వు నీ కుటుంబానికే ప్రమాదం తీసుకొస్తావు. నిన్ను నమ్ముకున్న వారికి నువ్వు ప్రమాదం తీసుకొస్తావు. నీ మీద ఆధారపడిన వారికి నువ్వు ప్రమాదం తీసుకొస్తావు, సమస్యలు తీసుకొస్తావు. ఈరోజు మనలో చాలామంది అలాగే తయారయ్యారు. ఈరోజు నువ్వు నీ ఇంటికి పెద్ద సమస్యగా తయారయ్యావు, నీ భర్తకు సమస్యగా తయారయ్యావు, నీ భార్యకు సమస్యగా తయారయ్యావు, అమ్మకు నాన్నకు సమస్యగా తయారయ్యావు, నీ బంధువులకు సమస్యగా తయారయ్యావు, నువ్వు స్నేహితులకు సమస్యగా తయారయ్యావు, సేవకు సమస్యగా తయారయ్యావు. కారణం తెలుసా? నువ్వు నిష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయావు. ఏం జరిగింది? ఆ రోజు ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కష్టపడి కొనుక్కున్నటువంటి సరుకులన్నిటినీ కూడా వారి వ్యాపారానికి, బ్రతుకు తెరువుకు, లాభానికి ఆధారమైనటువంటి సరుకులన్నింటినీ కూడా సముద్రం పడేయాల్సి వచ్చింది. అనగా వారు కలిగి ఉన్న ఆస్తిని వారు కోల్పోవాల్సి వచ్చింది. త్రాగుబోతు భర్త వల్ల ఇంట్లో ఏం జరుగుతుంది? కలిగి ఉన్న ఆస్తి, సొంత ఇల్లు, సొంత కారు, సొంత పొలం, తాకట్టు పెట్టేసేవాళ్ళు, అమ్మకానికి పెట్టేసేవాళ్ళు, భార్యను బిడ్డలను బజారు కీర్చేటటువంటి వారు లేరంటారా? నువ్వు నిష్టానుసారంగా జీవించడానికి ఏం చేస్తున్నావో తెలుసా? నీ భార్యను, నీ బిడ్డలను, నీ భర్తను, వారి భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తును బజారు కీడ్చేస్తున్నావు. ఇష్టానుసారంగా జీవించడం, చేతులారా కష్టాలు కొని తెచ్చుకోవడం. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి అనేక కష్టాలకు, ఆపదలకు, అపాయాలకు, అవమానానికి ప్రధాన కారణం చెప్పమంటారా? నువ్వు నిష్టానుసారంగా జీవిస్తున్నావు. అదే నీ జీవితంలో కష్టాలు తీసుకొస్తుంది. మరి నీ జీవితం బాగుండాలంటే, నీ మార్గం సరళం కావాలంటే, నీ మార్గం సరళం కావాలి అంటే మన భాషలో నీకు అసలు తిరుగు లేకుండా ఉండాలంటే, నీకు ఎదురు లేకుండా ఉండాలంటే. వీళ్ళు ఎంతమందికి ఆశ ఉంది? నా జీవితంలో ఎదురు లేని జీవితం నాకు కావాలి, తిరుగు లేని జీవితం నేను పొందుకోవాలి, నా మార్గము, నా ఎదుట ఉన్న మార్గం సరళం కావాలి, నా దేవుడు నాకంటే ముందుగా వెళ్ళి మూసుకొని పోయిన ద్వారాలు తెరవాలి, మార్గము కాన రాని చోట దేవుడు నా కోసం మార్గాలు చూపించాలి. అడుగుతున్నాను, నీ ఎదుట మార్గం సరళం కావాలంటే, నువ్వు చేసిన ప్రతి పని ఆశీర్వాదంగా మారాలంటే చెప్పండి ఏం చేయాలో. నువ్వు సంపూర్ణంగా దేవుని మాటకు లోబడాలి. అప్పుడు నీ ఎదుట ఉన్న ఆటంకాలు తొలగించబడి, అభ్యంతరాలు తొలగించబడి, దేవుడు నీ ఎదుట మార్గము సరళం చేస్తాడు.
పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. విలువైన సందేశాన్ని మీరు మాకు అందించినందుకు వందనాలు. ఆత్మీయత కావాలి, ఆరోగ్యం కావాలి, ఆర్థికంగా బలం కావాలి, ఆశిస్తున్నావు, సూత్రాలు తెలియచేశావు. ఆత్మీయంగా ఆశీర్వదించబడాలంటే మేము సంపూర్ణంగా నీకు లోబడాలి. ఈరోజు ఎందరైతే తమ హస్తాన్ని చూపిస్తూ ప్రభువా మా జీవితాన్ని అర్పిస్తున్నాం, ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నాం, మా జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాలు కల్లారో చూడడానికి తీర్మానం తీసుకుంటున్నాం నాయన, పెత్తబడిన ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నాం, విధేయతను చూపిస్తాం, విజయాన్ని పొందుకుంటాం, మమ్మల్ని ఆశీర్వదించు నాయన అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించమని యేసయ్య పాట పెడుకుంటున్నాం తండ్రి.